గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా ఓం శ్రీ శ్రీమాతృ నమ జూన్ మాస ఫలితాలకు వచ్చేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా గ్రహ సంచారం చూసినట్టయితే తులారాశికి జన్మంలో కేతువు అట్లానే సప్తమంలో గురురాహువులు పదోారవ తారీఖు వరకు కూడా అష్టమ రవి తదుపరి భాగ్యరవి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా బుధుడు స్థానము తదుపరి తొమ్మిదవ స్థానంలో సంచారము పదవ స్థానంలో కుశుకుల కలయిక ఈ యొక్క రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో కేతు సంచారం వల్ల కార్యాటంకాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అట్లానే వృధా సంచారము ఏ పని మొదలుపెట్టినా కొంత జాప్యాలు జరుగుతూ ఉండటము వాటి వల్ల ఇబ్బందులు కలగటము మనం ఒకటంటే అది ఇంకోటిగా అవటము జరిగే అవకాశం ఉంది అట్లానే పంచమ స్థానంలో శని సంచారం వల్ల సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే కీర్తి ప్రతిష్టలకు వచ్చినట్టయితే ఒక చో ధార్మికమైనటువంటి గుణాలు అనేటువంటివి ఉన్నాయి అట్లాంటి ప్రమాదాలు ఇంట్లోనే తిరుగుతూ తిరుగుతూ కింద పట్టమన లేదా కాళ్ళు చేతులకు ఇబ్బందులు కలగటము జరిగే అవకాశం ఉంది అట్లాగే పంచమ శని వల్ల స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఏదైనా కూడా మంత్రోపాసన అనేటువంటిది కఠోరంగా చేసినట్టయితే చాలా విశేష ఫలితాలు ఉంటాయి అట్లానే గురువు సప్తమ స్థాన సంచారం వల్ల కార్యానుకూలం కొద్ది సౌఖ్యము అనేటువంటిది సూచిస్తుంది సజ్జన సాంగత్యము అట్లానే గురుడు సప్తమస్థానంలో వల్ల యజ్ఞాగాది క కృతువులు చేయటము ధార్మికమైన అలవాట్లు జ్ఞానం పెంపొందించుకోవడం జరుగుతుంది అదే సంచార సప్తమ స్థాన సంచారంలో రాహు ఉండటం వల్ల ఏర్పాటువాదము పుత్ర పుత్రాధికారులతో ఏర్పాటు వాదము కొంత కలహాలు అట్లాగే ఎదుట మనిషిని మనం ఆట వినకపోవటము ఇవంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అట్లానే రవి బుధులు తొమ్మిదో ప పదహారో తారీఖు వరకు రవి యొక్క అనుగ్రహం వల్ల కొంతవరకు పాపగ్రహ సంచారం వల్ల బుద్ధి బలాన్ని నేర్పరిగా ఉపయోగిస్తూ అలా రవి తొమ్మిదిలో ఉండటం వల్ల తండ్రిగారి యొక్క ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది అట్లనే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు తొమ్మిదవ స్థానం ముందు ఇరవై ఆరో తారీఖు జూన్ నుంచి ఈ బుధుడి యొక్క అనుగ్రహం వల్ల తొమ్మిదవ స్థానంలో బుధుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా స్వక్షేత్రంలో ఉండడం వల్ల వీరికి బుద్ధిబల కుశలత వల్ల కార్యానుకూలాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ చివరి భాగంలో అత్యద్భుతంగా మాసం పనిచేసే అవకాశం ఉంది తులారాశి వారికి అట్లానే శుక్రుడు పదవర స్థానంలో ఉండటం వల్ల వరస్త్రీ వ్యామోహము కానీ లేదా వాళ్ళతో ఇబ్బందులు పడటం కానీ ధారాపుత్రాదుల వల్ల కూడా ఇబ్బందులు కలగటం కానీ ఏదైతే మీరు కంఫర్ట్ జోన్ అనుకుంటారో కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అందులో ఈ యొక్క దశమస్థితిలో ఉండటం వల్ల కొంత ధనం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ ఒక మంచి విషయం ఏంటంటే శుక్రుడు కుజుడితో కలిసి పదవ స్థానం ఉండటం వల్ల ఎంత చిత్త చాంచల్యం ఉన్నా మీకు మీరుగా కొంతవరకు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది చివరి భాగంలో అట్లానే కుజ సంచారం నీచస్థితి బదిలో ఉండటం వల్ల కార్యక్షేత్రాల్లో ప్రతికూల వాతావరణాలు ఏర్పడటం అక్కడ పనిచేసే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం ఇంకా ఇతర ఇతరస్తులతో కూడా చాలా వరకు ఇబ్బందులు పాలే అవకాశం ఉంది కుజుడు పదవ స్థానం సంచారం వల్ల అయితే కుజుడు పదవస్థాన నీచస్థితి సంచారం వల్ల మానసిక వ్యధ అంటే మనోవ్యాధం అనేటువంటిది పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే కుజుడు చతుర్థ దృష్టితో చూడటం వల్ల తులారాశిని మానసికమైనటువంటి ఆందోళనలు అనేవి ఉంటాయి ఒకవేళ భాగ్యంగా సంపాదించిన ఆ సంపాదనని ఇంకా చాలీ చల్నట్టుగా ఉండడం అనేది మీరు స్వీకరిస్తూ ఉంటారు కాబట్టి మొత్తం మీద తులారాశి విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీయానానికి అట్లానే కొత్తగా ఏదైనా కానీ ఉంటే కార్యక్రమాలు కొంత వాయిదా వేయడం మంచిది వ్యాపారంలో ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులకైతే కొత్త ప్రమోషన్లు కానీ బదిలీలు అయ్యే అవకాశం ఉంది అట్లానే కాంట్రాక్టుదారులు వ్యాపారస్తులకి కొంత ప్రతికూల వాతావరణము క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అత్యద్భుత కాలము క్రీడా విషయాల్లో ఎవరైతే క్రీడాకారులుగా ఉన్నారో సినీ రంగంలో కానీ క్రీడాకారులు గణిత శాస్త్రజ్ఞులు వాళ్ళకి తులారాశి వారికి అత్యద్భుత కాలమైనటువంటిది ఇది అట్లానే డ్రాయింగ్ లాంటివి కాంపిటీషన్స్లో పాస్ అయిన వాళ్ళు పెయింటింగ్ చిత్రలేఖనం లాంటి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం జూన్ నెల కాబట్టి పోటీ విద్యార్థులకు ఎవరైతే పోటీ పరీక్షలు పాల్గొంటున్నారో చక్కగా మంచి రోజు చూసుకొని అప్లికేషన్లు పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి జూన్ మాసంలో ఇవన్నీ కూడా స్త్రీలకు వచ్చేటట్టయితే కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది ఇంట్లోనూ కూడా బయట కానీ కాబట్టి కొంత జాగ్రత్తగా మెలుకుంటే మంచిది మొత్తం మీద తులారాశి వారికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య రాధనాథ్ చాలా విశేష ఫలితాలు ఇస్తాయి అట్లే ఆతిథ్య హృదయ పారాయణము విశేషమైన ఫలితాలు ఇస్తూ ఆ యొక్క మాసమంతా కూడా ఆతిథ్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లనే వీలుంటే కనుక ఆవుకి దానాగా కొంత ఆకుకూరలు పెట్టడం వల్ల తెల్లటి ధాన్యమైన బియ్యాన్ని పెట్టడం వల్ల మనశ్చింత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ తులారాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల స్వామి అనుగ్రహం వల్ల మానసిక చింతన నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉంది ఈ విధమైన తులారాశికి ఈ పరిష్కారంగా చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి